My Media, the voice of India. My Media, the voice of India. Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. మనం మాయాబజార్ సినిమాకు సంబంధించిన విశేషాలను చెప్పుకుంటూ ఉన్నాం కదండి. స్క్రీన్ ప్లే, సంగీతం, సాహిత్యం, కళా దర్శకత్వం, ఛాయాగ్రహణం, స్పెషల్ ఎఫెక్ట్లు, మాటలు, పాటలు, గానం, నటన, అన్నిటికంటే మించి మండు టెండలో పండు వెన్నెలను సృష్టించిన విజయవారి వెన్నెల, వీటన్నిటి మహాద్భుత విశ్వరూపమే మాయాబజార్. దర్శక నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక సిబ్బంది ఇంత చక్కటి పొందికతో అమరినా ఒదిగిపోయిన చిత్రం ప్రపంచ చలనచిత్ర చరిత్రలో చాలా అరుదుగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఘనతను మన తెలుగు సినిమా 60 ఏళ్ల క్రితమే సాధించిందంటే అది తెలుగు వారికి సంబరాన్ని కలిగిస్తుంది కదా. అందుకే గత 60 ఏళ్లుగా తెలుగువారు ఈ సినిమాను విరగబడి చూస్తూనే ఉన్నారు. ఈ సినిమా ఇప్పుడు విడుదలైనా సరే హాళ్లు, పల్లెటూరి టెంట్లు నిండిపోతాయంటే మాయాబజార్ సత్తా ఏమిటో అర్థమవుతుంది. ప్రపంచ యవనికపై తెలుగు సినిమా గర్వంగా ఛాతి విరుచుకుని నిలబడేలా చేసిన మహత్తరమైన చిత్రం మాయాబజార్. 80 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో టాప్ 10 చిత్రాలను బేరీజు వేస్తే ఈనాటికి నంబర్ 1 స్థానంలో నిలబడే దన్ను కలిగిన చిత్రం ఇది. శతాబ్దాల మానవ వినోద చరిత్రలో ఓ గొప్ప విప్లవంగా నిలిచి సినిమాకే కొత్త నిర్వచనాన్ని ఇస్తూ గత 60 ఏళ్లుగా ఇది రసజ్ఞుల హృదయాలను కదిలిస్తూనే ఉంది. కంప్యూటర్ మాయాజాలం, గ్రాఫిక్స్, మంత్రలోకాలు ప్రస్తుతం వెండితెరని సినిమా రూపురేఖల్నే సమూలంగా మార్చివేస్తున్నప్పటికీ తెలుగు ప్రేక్షకుల స్మృతి పదంలో చెరగని ముద్ర వేస్తున్న మేటి చిత్రం మాయాబజార్. ఈ కళాఖండం విడుదలై ఇప్పటికి 60 సంవత్సరాలు పైగా కావస్తున్నప్పటికీ ఈ సినిమా ప్రదర్శించిన ప్రతిసారి చూసే అభిమానులు కోకొల్లలు. ఎన్ని తరాలు మారినా చిన్న వయసు నుంచి, బాలల నుంచి వృద్ధుల వరకు ఏ వయసు వాళ్లైనా ఈ సినిమాను పదే పదే చూస్తూనే ఉంటారు, చూసి ఆనందిస్తూనే ఉంటారు. అంతమంది హృదయాలను చూరగొన్న ఈ సినిమా కథ మహాభారతం ఆధారంగా అల్లబడిన శశిరేఖా పరిణయం అనే అంశానికి సంబంధించిందైనప్పటికీ ఈ కథ మూల కథలో లేదంటే ఆశ్చర్యకరమైన విషయమే కదా. మూల కథైన మహాభారతం ప్రకారం అభిమన్యుని భార్య ఉత్తర, కానీ ఎక్కడా శశిరేఖ అన్న ప్రస్తావనే లేదు. అటువంటిది ఒక పుక్కిటి పురాణం వంటి అంశాన్ని తీసుకుని ఇంత రసవత్తరంగా కథను మలిచారంటే ఆ గొప్పతనమంతా రచయిత శ్రీ పింగళి నాగేంద్రరావు గారిది. మాయాబజార్ సినిమాకు రచన, సంభాషణల రచన, పాటల రచన అన్ని శ్రీ పింగళి నాగేంద్రరావు గారే. మాయాబజార్ సినిమా విజయవారి బ్యానర్ పై శ్రీయుతులు బొమ్మారెడ్డి నాగిరెడ్డి గారు, ఆలూరి చక్రపాణి గారు ఈ ద్వయం శ్రీ కదిరి వెంకటరెడ్డి గారి దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమా తొలుత 27 మార్చి 1957 తేదీనాడు తెలుగునాట విడుదలైంది. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి నిర్మించారు. మార్చి 27వ తేదీ తెలుగులో విడుదల కాగా తమిళంలో 12 ఏప్రిల్ 1957 ద్రవిడ దేశంలో విడుదలైంది. శ్రీయుతులు నందమూరి తారక రామారావు గారు, సావిత్రి గారు, ఎస్వి రంగారావు గారు, ఋష్యేంద్రమణి గారు మొదలైన తారలు మాత్రం 2 భాషల్లోనూ నటించారు. అభిమన్యునిగా తెలుగులో శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు నటించగా తమిళ పాత్రను జమినీ గణేశన్ గారు పోషించారు. తరువాత తెలుగు వర్షన్ను డబ్బింగ్ చేసి కన్నడ దేశంలో విడుదల చేశారు. ఏ భాషలో తీసినా తెలుగైనా, తమిళమైనా, కన్నడమైనా విడుదలైన ప్రతి చోట విజయ దుందుభి మోగించింది మాయాబజార్. ఇక తెలుగులో తారాగణం విషయానికొస్తే భగవాన్ శ్రీకృష్ణుడిగా నందమూరి తారక రామారావు గారు, అభిమన్యుడిగా అక్కినేని నాగేశ్వరరావు గారు, ఘటోత్కచుడిగా ఎస్వి రంగారావు గారు, శశిరేఖగా సావిత్రి గారు, బలరాముడిగా గుమ్మడి గారు, లక్ష్మణ కుమారుడిగా రేలంగి గారు, రేవతిగా ఛాయాదేవి గారు, రుక్మిణిగా సంధ్య గారు, సుభద్రగా ఋష్యేంద్రమణి గారు, హిడింబిగా సూర్యకాంతం గారు, దుర్యోధనునిగా ముక్కామల గారు, దుశ్శాసనుడిగా ఆర్ నాగేశ్వరరావు గారు, కర్ణుడిగా మిక్కిలినేని గారు, శకునిగా సిఎస్ఆర్ ఆంజనేయులు గారు, చిన్నమయ్యగా రమణారెడ్డి గారు, లంబూజంబూలుగా చెదలవాడ కుటుంబరావు గారు మరియు నల్ల రామ్మూర్తి గారు వీరిద్దరూ నటించారు. సాత్యకిగా నాగభూషణం గారు, శర్మగా అల్లు రామలింగయ్య గారు, శాస్త్రిగా వంగర వెంకట సుబ్బయ్య గారు, చారుకునిగా ప్రముఖ నేపథ్య గాయకులు మాధవపెద్ది సత్యం గారు,
లక్ష్మణ కుమారుని స్నేహితుడు విదూషకుడుగా బాలకృష్ణ గారు, చిన్నారి శశిరేఖగా తమిళ నటి సచ్చు మొదలైన వారు తమ తమ పాత్రలను నభూతో నభవిష్యతి అన్నట్టుగా పోషించారు. ఈ సినిమా విడుదలయ్యాక శ్రీకృష్ణ పాత్రధారి ఎన్టీ రామారావు గారి వాల్ పోస్టర్లను, తర్వాత విడుదల చేసిన క్యాలెండర్లను తమ తమ పూజామందిరంలో ప్రజలు పెట్టుకుని రామారావు గారి చిత్రపటాలకు పూజలు చేసిన వారు ఎన్నో వేల మంది, లక్షలాది మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆయన ఆహార్యం ఆ పాత్రకు అంతగా అమరింది. మరి ఇక అభిమన్యుడు శశిరేఖ పాత్రల్లో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి ఎంతలా ఒదిగిపోయారంటే వారు ఆ వేషాల కోసమే పుట్టారని అనిపిస్తుంది. ముఖ్యంగా వారి అభినయం వర్ణనాతీతం. అన్నింటినీ మించింది ఎస్వి రంగారావు గారి విశ్వరూపం. ఘటోత్కచుడిగా ఎస్వి నటన నభూతో నా భవిష్యతి అన్నట్టుగా ఉంటుంది. ఆ మహానుభావుడి ఆహార్యం, పదోచ్చారణ, డైలాగ్ డెలివరీ అనితర సాధ్యం. అదే విధంగా మాయా శశిరేఖ వేషంలో సావిత్రి గారి అభినయం ఇక చెప్పక్కర్లేదు. ఒక పక్క శశిరేఖగా ప్రవర్తిస్తూనే సహజ సిద్ధమైన అలవాట్లు అన్ని చూపిస్తూనే ఘటోత్కచుని అలవాట్లు చూపిస్తూ చేతులు మగరాళ్ళ తిప్పడం అన్నది, నడకలో మార్పులు చేయడం అన్నది అన్ని ప్రశంసించతగినవే. ముఖ్యంగా సావిత్రి అభినయం మాయా శశిరేఖగా అద్భుతం. అదే విధంగా అంతలోనే లాలిత్యం సిగ్గు అభినయించడం, మరొకరు చెయ్యలేని ఆ నటన అసమానం. కథ, కథనం, పాటలు శ్రీ పింగళి నాగేంద్రరావు గారు జోడుగుర్రాల స్వారీలో నడిపిస్తూనే నల్లేరుపై బండి నడకల పండిత పామరజనుల హృదయాలను దోచుకునేలా అద్భుతమైన రూపకల్పన చేశారు. పాటల విషయానికొస్తే అన్ని పాటలు ఆణిముత్యాలే. మై మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. మై మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. మై మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.